బాబు ఏమని ఉండొచ్చావు? మందమరి ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది. చెప్పు. 10/7/1973. రాత్రి పుట్టావా? ఉదయం 1:15 సుమారుగా. మధ్యరాత్రి? మధ్యరాత్రి అంటే తెల్లవారు జాన. గోత్రం ఏంటి? సిరిసెట్ల. పోలీసు, మిలిటరీ ఇట్లాంటి ఉద్యోగం చేయాలని కోరిక ఉండేదా? ఉండేది చిన్న. కానీ అంత చదువు అంతే చేయలేదు. చేయలేదు. మధ్యలో ఆగిపోయింది. మధ్యాహ్నం ఆగిపోయింది. ఇప్పుడు కిరాణము లేకపోతే తినే వస్తువు ఇట్లాంటి వ్యాపారం నువ్వు చేస్తున్నావు ఉంది. కిరాణం చేస్తున్నావు? అవునా? అవును. ఇప్పుడు కొత్త బిజినెస్ ఏదైనా చేయాలన్నా ఆలోచన ఉన్నావని ఉంది. అవును. దాని గురించే తెలుసుకోవాలని వచ్చావు? ఇంకా సెటిల్మెంట్, కొత్త బిజినెస్ ఆలోచనతో వచ్చావని ఉంది. అవును. కవిత ఎవరు? మా భార్య పేరు. ఆమె ఆరోగ్య సమస్య వస్తానని ఎట్లుంది ఆరోగ్యం? ఆరోగ్యం బాగాలేదు. అదే ఇబ్బంది ఉంటుందని ఉంది. దీనికోసము 9 లింగాలు దర్శనం చేసుకోవాలనుంది. 9 లింగాలు? 9 శివాలయాలు దర్శనం చేసుకోవాలి. శివాలయం ఏదైనా సరే. 9 శివాలయాలు. ఆరోగ్య రక్ష యంత్రం యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని నీ భార్యకు ధరింపజే చేస్తే ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి. నీ బిజినెస్ గురించి ఆలోచన నువ్వు ఇంతకుముందు 3 ఏళ్ల క్రితం కూడా ఒకసారి చేసినావుంది. చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తున్నావు. స్వామి, ఇప్పుడు అయ్యే అవకాశం ఉందని గొడవ పోలీస్ స్టేషన్ వెళ్తావని పోయినావా? పోలేదు స్వామి. వచ్చే నెలలా ఉంది స్వామి. ఏదో చిన్న విషయం, దానికి నువ్వు ఏం టెన్షన్ పడద్దు. అది తప్పించుకోవాలంటే చెప్తా. అది తప్పించుకోవాలనుకుంటే బగలాముఖి దర్శనం చేసుకో. బగలాముఖి? బగలాముఖి యంత్రం ఉంటుంది, ఇస్తా నేను. అది ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకో. 400 గ్రాముల పసుపు కొమ్ములు, 400 గ్రాముల పసుపు తీసుకొని నీళ్ళున్న బావి దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఆ పసుపు కొమ్ములు నీళ్ళల్లో వేసి. అంటే ప్రతిరోజు? ప్రతిరోజు 400 గ్రాములు. అంటే పోలీస్ సమస్య రాకుండా ఉండడానికి. నీ బిజినెస్ ఇదంతా కొత్తది చేయాలనుకుంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్లో అవుతుంది స్వామి. ప్రజెంట్ ఏమో ఇప్పుడు అయ్యే అవకాశం ఉన్నది స్వామి. అంటే కానీ మే నుంచి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఉంది. అవునా? మే మాసం నుంచి ఎక్కువ ఆలోచిస్తున్నావు. కానీ వచ్చే నెల అవుతుంది స్వామి. అయినా అంత బాగుంటుంది ఇప్పుడు చేస్తే స్వామి. నువ్వు ఏప్రిల్ నుంచి చేయి మంచిగుంటుంది. ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం, ఏప్రిల్ ఉగాది తర్వాత. ఉగాది తర్వాత చేయి స్వామి. అప్పుడు కలిసి వస్తుందని ఉంది స్వామి. ఒకసారి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని ఉంది స్వామి. అంటే ఎక్కడైనా? ఎక్కడైనా. అహోబిలం పోవాలి. అహోబిలం పోవాలనుకున్నావా? ఏంది అనుకోలేదు స్వామి. అది ఒకసారి దర్శనం చేసుకో స్వామి. వచ్చే సంవత్సరం నీ జీవితం ఏమిలో జరుగుతుందో అది 9 ఏళ్ళు ఉంటుంది. 9 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇయర్ నీకు జీవితం మార్పు వస్తుంది. 9 ఏళ్ళు మార్పు వస్తుంది. మార్పు వస్తుంది అని ఉంది. మంచిగా జరుగుతుందా? మంచి జరుగుతుందా? జరగాలని కోరుకోవాలి బాబు. ఇట్లా ఇక్కడ వేరే అర్థం ఉంది. 2 అర్థాలు వచ్చేలా ఉంది. ఇప్పుడు ఉన్నట్టు ఉండదు, మారుతుంది అని ఉంది స్వామి. దానికోసం వచ్చేసి నువ్వు లక్ష్మీ యంత్రం ఒకటి, బగడా యంత్రం ఒకటి, శ్రీచక్రం ఒకటి, శ్రీచక్రం ఈ 3 ఉంటాయి. ఈ 3 పెట్టుకో. పెట్టుకుంటే అప్పుడు నీకు కలిసి వస్తుంది అని ఉంది బాబు స్వామి. ఇట్లా చేసుకో. ఓకే. స్వామిగారు చంపే సంవత్సరం అయితే లేదు, మరి పుల్లని దర్శనం చేయవచ్చా? బయటికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీపము అర్చన లేకుండా దర్శనం, దర్శనం అనే ఉంది. దర్శనం చేసుకో. దర్శనం చేసుకో. మరి ఇప్పుడున్న ఇల్లు నాకు పనికి వస్తుందా పనికి రాదా? ఇప్పుడు ఇప్పుడు 1 ఇయర్ వరకు నువ్వు ఏది కొత్తది చేయరాదు బాబు. ఇల్లు కూడా కట్టవద్దు. ఏది లేదు. అంతా నెక్స్ట్ ఇయర్ తర్వాత నువ్వు ఆలోచించు. సెటిల్మెంట్ కూడా బాగా నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ప్రీవియస్ కూడా మీ దర్శనం చేసుకున్నాను. వచ్చినా ఇంతకుముందు? వచ్చాను స్వామి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచే అన్ని సెటిల్ అవుతాయి. ఇప్పుడు టెన్షన్, పోలీస్ సమస్య వచ్చే అవకాశం కొంత ఉన్నది స్వామి. కొంత జాగ్రత్తగా ఉండు స్వామి. జనవరి తర్వాత నుంచి నీకు అన్ని కలిసి వస్తాయి అని. మందమరి నుంచి వచ్చానండి. గత 2 సంవత్సరాల క్రితం కూడా గురువారి దర్శనానికి వచ్చాను. అప్పుడు గురువారి చెప్పిన పరిహారాలు చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ దానికి ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ దర్శనానికి వచ్చానండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.